I.S Sadan division low, Samasil went out tonight. Manchinet Samasia, Tivanga Vidistonani, Ipatiki, Tankul Dwarani, Nilu Stonani, Avidan Victim Chestnaru Janum. Tamku Ilapatalimal and demand Chestnar. Basti Davakana Kavarani, any Sarlu Chipina, Patinchukola than Yaro Pistonar. Dinpe Marin Uralanum, our senior correspondent, Narendra and Distar. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దదాపు అన్ని పార్టీలు కూడా కదనంగల ముందే చెప్పుకొచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్ లైన్ 150 డివిజన్ సంబంధించి అక్కడ ఆ డివిజన్ లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సో వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఏ మార్గాలు సూచిస్తారు ప్రస్తుతం ఐఎస్ఎస్ డివిజన్ లో ఉన్నాము సో చెప్పండి ఇక్కడ ప్రధానంగా ఐఎస్ఎస్ డివిజన్ సంబంధించి ఇక్కడ స్థానికంగా ఓటర్లు ఉన్నారు సో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్యల పరిష్కారానికి మీరు ఏం సూచిస్తారు స్థానికంగా ఇక్కడ దాదాపు వివిధ జిల్లాల నుండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని సంబంధించిన కులాల వారిగా ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు కానీ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎవ్వరు పట్టించుకున్న నాదులు లేరు స్థానికంగా గత 5 సంవత్సరాల నుండి కొన్ని మౌలిక వసతులు కల్పించారు ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన సమస్య ఏందంటే ఇక్కడ మాకు పట్టాలు కావాలి ఆ పట్టాలు కావాలని కొట్లాడుతున్నాం స్థానిక కార్పొరేటర్ ద్వారా కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఆ పట్ట విషయం సమస్య తీరిందనుకో మా సమస్య అన్ని సాల్వ్ అయినట్టే అని మేము భావిస్తున్నాం ఇప్పుడు వచ్చే నాయకులకు అంటే ఇలాంటి నాయకులకు మీరు ఓటు వేయాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు కోరేది మంచి నాయకునికి కోరుకుంటున్నామని చెప్తున్నాం మాకు పెద్ద సమస్య ఏమైంది మా డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇక్కడనే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి ఇదే స్థలం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సో ఇంకా అంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పట్టాలు కావచ్చు ఉన్నాయి సో ఇంకా ఈ సమస్యల పరిష్కారానికి మీరేం సలహాలు ఇస్తారు ఎలాంటి వారికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు పని చేసే ప్రభుత్వానికి ఓటేస్తాం ముఖ్యంగా మాకు పట్టాల ఇష్యూ అయితే ఆటోమేటిక్ గా డ్రైనేజ్ సమస్య కూడా సాల్వ్ అయింది నల్లా కలెక్షన్ వస్తుంది ఎందుకంటే ప్రతి ఇంటికి పట్టా ఉంటేనే గవర్నమెంట్ వాళ్ళు మనకు కలెక్షన్ ఇవ్వడానికి వాళ్ళకు ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ భూమిలో ఉంటున్నాం అనేది నా మాత్రం ఉంటున్నాం కాబట్టి దీనికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇదే విషయంలో లాస్ట్ 5 సంవత్సరాల ముందు కూడా కేటీఆర్ సార్ కూడా కలిసిన ఇదే ప్రగతి భవన్లో ఐఎస్ డివిజన్ దత్తించుకోవడానికి ఆ రోజు మాకు మాట ఇచ్చినారు అప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాలు మేము ఓటేషన్ గెలిపించినాము కొన్ని సమస్యలు తీరినాయి కానీ మెయిన్ సమస్య పట్ట అనేది మాకు ఇక్కడ ప్రాణంతో సమానం అది మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో ఈ సింగరేణి కాలనీకి పట్ట ఇష్యూ అనేది ఒకటి ఇస్తే ఆటోమేటిక్ గా కరెంటు మీటర్ వస్తుంది డ్రైనేజ్ వస్తుంది లాన్ని వస్తుంది ఇది తీరాలంటే కనీసం మేము కేసీఆర్ కి ఓటేస్తాము కానీ సమస్య మాకు కంపల్సరీగా తీరాలి మామూలుగా ఇక్కడ నీటి సమస్య కావచ్చు అన్ని సమస్యలు తీరినాయా ఇంకా కూడా ట్యాంకర్ వస్తున్నట్టు ట్యాంకర్ వస్తున్నాయి సార్ కానీ మాకు పట్టాలు కావాలి లల్లలు కావాలి మాకు సమస్యలు మొత్తం స్లాలు చేయాలి మాకు ఇంటికి మాత్రం పట్టా కావాలి సార్ మేము ఉండేది 25 సంవత్సరాలు మేము మాకు మంచి జరిగింది అనుకో మేము ఓటేస్తాం మా సమస్యలు అన్ని క్లియర్ చేయాలి చెప్పేది ఏం లేదు సార్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మాకు ఇప్పటి వరకు పట్టాలు ఇయ్యలే పట్టాలు ఇస్తామని ఇస్తలేరు పట్టాలు ఇస్తే ఎవరికి వాళ్ళకే గెలిపిస్తాం మేము వాళ్ళకే ఓటేస్తాం వాళ్ళకే గెలిపిస్తాం సార్ ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు 5 సంవత్సరాల నుంచి మాకు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మంచినే చూసుకుంటుండ్రు మాకు కావాల్సింది సార్ మాకు ఇక్కడ ఏమంటే మా గుండెకాయ అంటే సింగరేణి కాలనీలో జనాభా 20,000 జనాభా ఉన్నారు మొత్తం 20,000 జనాభాకు పట్టాలు ఇచ్చింది అనుకో మా షో ఆ సార్ కు కోరుకుంటాం సార్ మేము మంచిది సార్ ఇల్లు సమస్యనే కాదు మన కేసీఆర్ గవర్నమెంట్ సంబంధం లేదు స్థానికంగా కార్పొరేటర్ మేము ఏదైతే ఎలక్షన్ ఇప్పుడు జిఎస్ఎంసీ ఎలక్షన్ వస్తుంది కదా అది బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మా సమస్యలు తీర్చు ఏ మా సమస్య ప్రస్తుతానికి ఉన్న సమస్యలు ఇల్లు పట్ట డిమాండ్ కరెంట్ మీటర్ కానీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ ఈ బస్తీ దవాఖానా ఒకటి కాలనీలో నల్ల మెయిన్ ఇంపార్టెంట్ బస్తీ దవాఖానా కానీ పిల్లలకు విద్య ఇది మన అంగన్వాడీ సంబంధించి ఇక్కడ ఏదైనా గుడి సంబంధించి ఏదైనా ఈ ఎలక్షన్ ముందు చెప్తురు కానీ ఏది కాలేదు ఇప్పుడే మా డిమాండ్ ఏంటంటే కంపల్సరీ బస్తీ దవాఖానా ఒకటి ఇంకోటి ఏంటంటే మాకు ఇల్లు పట్టాలు కంపల్సరీ మీటర్ మెయిన్ ఇంపార్టెంట్ పైన గవర్నమెంట్ ఏదైనా మా స్థానికంగా మా కార్పొరేట్ కానీ ఏదైనా సరే మా సమస్యలు ఎవరైతే తీరుస్తో వాళ్ళకు ఓటేస్తాం అంటే మామూలుగా ఇక్కడ ఎంతమంది జనాభా ఉంటారు ఎందుకంటే బస్తి దవాఖాన నడుతున్నారు కదా చాలా కాలంలో కూడా బస్తి దవాఖాన ఓపెన్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు అన్నట్టుగా వివిధ జిల్లాల నుంచి వచ్చి చాలా మంది కూడా సెటిల్ అయి ఉన్నారు కదా సో ఇంకా అంటే స్కూల్స్ ఇక్కడ ఏం లేవా బస్తి దవాఖాన ఏం లేదండి బస్తి దవాఖాన లేదు ఈ పిల్లల గుడి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇప్పుడు దాదాపు సింగరేణి కాలనీ అంటే టోటల్ దాదాపు 50-60 వేల గుడిసెలు ఉన్నాయి అది కాదు మాది రోడ్ నెంబర్ 14-13 వరకు అయితే కంపల్సరీ ఒక 20,000 జనం ఉంటారు కంపల్సరీ మాకు ఏదో అది మా గుడి
మెయిన్ బస్తీ దవాఖాన మా డిమాండ్. డ్రైనేజ్ సమస్య, కరెంటు కంపల్సరీ పట్టాలు మెయిన్ ఇంపార్టెంట్. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. ఈ డిమాండ్ ఎవరైతే తీరుస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఏమేమి సమస్యలు మీకు ఎలక్షన్ వస్తున్నాయి, వచ్చే నాయకులు ఏమడతారు మీరు? మాకేం పట్టిస్తలేదు సార్. మాకు అసలు పట్టియలేరు. ఇది నల్లలు కావాలి, ఈడ ఇల్లు కావాలి మాకు. మాకు అంత సయాం చేస్తే కేసీఆర్ కి మంచిగా చేస్తాం మనం. గుడి లేదు, మొక్కాలంటే కొబ్బరికాయ కొట్టాలంటే ఆడికి పోవాలి. ఈ గుడి కట్టాలి, దేవుని గుడి మీ పేరు ఉంటాయి, సింగులోని కాలోని పేరు రావాలని మాకు ఉండదు సార్. మాకు అంతే అంతే. ఈ పట్టాలు వేస్తే నల్లలు రావాలి మాకు. మాకు ముఖ్యం ఇదే ఉండాలి.